మనం పెట్టాము ఈ అంబేద్కర్ విదేశీ విద్య, దాని పేరు కూడా మార్చేశాడు, తన పేరు పెట్టుకున్నాడు జగన్ విదేశీ విద్య అని. దాని తర్వాత ఇష్టం వచ్చినట్టు తను ఎలా అనుకుంటే అలాగే రాజ్యాన్ని ఎలుతున్నాడు, రాజ్యం అనుకుంటున్నాడు, రాష్ట్రం అనుకోవట్లేదు. ఒక నియంతృత్వ పాలన జరుగుతుంది మన రాష్ట్రంలో. రేపు తెలుగుదేశం పార్టీ వచ్చాక మళ్ళీ అధికారంలోకి ఈ యొక్క అంబేద్కర్ విదేశీ విద్య అయితే ఏది ఉందో దమ్మను చేస్తాం. అలాగే ఈ యొక్క ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పిస్తాం, అలాగే బెస్ట్ అవైలబుల్ స్టడీస్ దళితులకు అందిస్తాము. అలాగే ప్రతి ఒక్క పేద ఎస్సీ కుటుంబానికి 2 ఎకరాలు కొనుగోలు భూమి అయితేనేమి. అలాగే సివిల్ స్టడీస్ కి వెళ్లేవాడు కోసం వాళ్ళకి ఫ్రీగా కోచింగ్ ఇస్తామని ఈ సభాముఖంగా మీ అందరు తెలియజేసుకుంటున్నాను. ఆనాడు ఎస్సీల్లో ఏబిసిడి వర్గీకరణ చేసింది మన తెలుగుదేశం ప్రభుత్వం. ఆనాడు సర్కారీ ఏ కమిషన్ కేఎల్ నారాయణ గారు ఉన్నప్పుడు దాన్ని మన శాసనసభలు ఆమోదం పొంది మళ్ళీ కేంద్రాన్ని పంపించి సుమారుగా 22,000 పైగా ఎస్సీలకి ఉద్యోగ కల్పన ఇవ్వడం జరిగింది. అలాగే మనం కూడా మనం ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ చేసే అసెంబ్లీలో దాన్ని ఆమోదం పొంది మళ్ళీ అక్కడ పంపడం జరిగింది. మోడీ గారు కూడా దానికి ఆమోదయోగ్యంగా ఉన్నారు. తప్పకుండా ఏబిసిడి వర్గీకరణ చేసి తీర్థామని మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. బీసీలు ఉన్నారు, మరి అందరూ కూడా బీసీ కార్పొరేషన్ ద్వారా మరి అన్ని రుణాలు కానీ ఉద్యోగాలు కానీ అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలన్నీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మైనారిటీలు ఉన్నారు. ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్లు పెట్టి సుమారుగా ఒక అన్నిటి కలిపి 75,000 కోట్ల రూపాయలు మనం కేటాయించడం జరిగింది. ఇవాళ చూస్తున్నాం మనం మొత్తం కార్పొరేషన్ అంతా లూటీ చేసేసాడు ఈ జగన్. ఒక్క పైసా లేదు కార్పొరేషన్లో, మొత్తం రేపతనికి కావాల్సింది ఈ రాష్ట్రాన్ని మనం ఏదో ఉద్యోగాల కోసం మరసేస్తాం, వెళ్తా వెళ్ళాలి తప్పదు. ఎందుకంటే ఇక్కడ పరిశ్రమలు రావట్లేదు, ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి, మరి ఉద్యోగాలు లేవు. యువకులేమో ఇవాళ చూస్తే మన దేశంలోనే ఈ గంజాయిలో అలాగే డ్రగ్స్లో